హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బోండాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు బోండాలు చేసుకోవడానికి కావాల్సిన పదార్థములు ఏమిటో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాసు మినపగుండ్లు, 3 గ్లాసులు బియ్యము. నేను ఈ గ్లాసు తీసుకున్నాను. ఏ గ్లాసుతో అయితే కొలుచుకుంటామో మినపగుండ్లు, అదే గ్లాసుతో బియ్యాన్ని తీసుకోవాలి. దానికి 2 టేబుల్ స్పూన్లు సగ్గు బియ్యము, 1 టీ స్పూన్ మెంతులు. సగ్గు బియ్యం దోశకి వేయటం వల్ల దోశ చాలా టేస్ట్గా మెత్తగా ఉంటుంది, వేడి కూడా తగ్గుతుంది. మెంతులు వేసినందువల్ల బాగా వేడి తగ్గుతుంది. దోశ కానీ బోండా కానీ ఈ మెజర్మెంట్స్ ప్రకారం చేసుకుంటే చాలా బాగుంటాయి. కానీ బియ్యాన్ని సోనా మసూరి బియ్యం వాడితే గట్టిగా ఉంటాయి. మొలకొలకలు అవి అంటే 74లు అని కూడా అంటారు. ఆ బియ్యం అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఈ బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మినపగుండ్లని, సగ్గు బియ్యాన్ని, మెంతులని ఈ మొత్తాన్ని 2-3 సార్లు వాటర్ పోసి బాగా వాష్ చేసుకోవాలి. ఈ బియ్యాన్ని మొత్తాన్ని వాష్ చేసి ఉంచాను. ఇప్పుడు దీనిలోకి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా దీనిపైన మూత పెట్టి 4 అవర్స్ నాననివ్వాలి. కడిగి ఉంచుకున్న ఈ బియ్యం, మినపప్పు ఈ మొత్తం కూడా 4 అవర్స్ అయింది నానినవి. ఇప్పుడు వీటిని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పిండిని గట్టిగా మెత్తగా వేసుకోవాలి. పిండిని గ్రైండ్ చేసి బౌల్లోకి తీసి ఉంచాను. దీనికి ఇలా మూత పెట్టి ఓవర్ నైట్ అంతా ఉంచేసేయాలి. నైట్ అంతా పిండిని ఉంచాను. ఇప్పుడు బాగా నానిపోయింది. దీనిలోకి 1½ కప్పు గంట ముందుగా నానపెట్టిన పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసినవి 2 ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయి. 1 అంగుళం అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకుని తుంచి యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బోండాకి పిండి ఇలా గట్టిగా ఉండాలి. పచ్చిశనగపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసినందువల్ల టేస్ట్ బాగుంటుంది. పిండి రెడీ అయింది. ఇప్పుడు బాగా వేడివేడి ఆయిల్లోకి ఇలా గరిటతోటి వేసుకోవచ్చు బోండాలని. మనకి కావలసిన సైజులో లేదంటే ఈ విధంగా చేతితోటైనా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్కి పట్టిన వరకే వేసుకోవాలి. ఒకవైపు కాలినవి వీటిని ఇలా తిప్పుకుంటూ ఈవెనగా 2 వైపులా కాల్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినవి ఈ కాలిన ఈ బోండాలని 1 ప్లేట్లోకి తీసుకొని మిగిలిన పిండి మొత్తాన్ని ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. వేడివేడిగా బోండాలు రెడీ అయినవి. నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం చేసుకుంటే బోండాలు చాలా మెత్తగా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. దీనిలోకి పల్లీ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ, పుట్నాల చట్నీ ఏదైనా చాలా టేస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.